వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ అస్పిరెంట్స్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ మరి స్టేజ్ టూ అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఆన్లైన్ ఓపెన్ కావడం జరిగింది మరి సెకండ్ స్టేజ్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి ఎలాంటి పొరపాట్లు ఉండకూడదు ఎందుకంటే ఈ పొరపాట్ల వల్ల మనకు రేపు ఎగ్జామ్లో కానీ లేదంటే ఈవెంట్స్లో కానీ సమస్యలు రావచ్చు కాబట్టి సో అందరూ కూడా ఈ సెకండ్ స్టేజ్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనే దాన్ని క్లియర్గా పిన్ టు పిన్ జాగ్రత్తగా వినండి వీడియో స్కిప్ చేయకుండా ఎందుకంటే దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ వై బికాజ్ సక్సెస్ఫుల్గా నువ్వు స్టేజ్ వన్ కంప్లీట్ చేసుకొని ప్రిలిమ్స్ పాస్ అయ్యి తర్వాత ఈవెంట్స్కు రెడీ అవుతున్నావు కాబట్టి సో ఈ స్టేజ్ టూ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మనకు చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇక్కడ సో కాబట్టి ఇక్కడ ఏ సర్టిఫికేట్స్ అవసరం మనకు ఓకేనా మరి ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలా అవసరం లేదా అని అంశాల గురించి పూర్తిగా మీకు ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఆస్పిరెంట్ కూడా చాలా జాగ్రత్తగా ఈ వీడియోని అబ్జర్వ్ చేయాలి సో ఏమాత్రం మీరు ఈ వీడియోని స్కిప్ చేసినా కానీ చాలా పొరపాటు జరగచ్చు కాబట్టి సో ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా వినండి ఓకేనా సో మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సో ఏపీ సంబంధించి మనకి ఇక్కడ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్కి మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి మనకు ఒక కాలం ఉంటుంది సో దాంట్లో ఇక్కడ చూడండి ఇక్కడ ఎస్ఈటిపిసి స్టేజ్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ లింక్ అని చెప్పేసి వస్తుంది సో మనకు అది చివరి డేట్ ఎప్పుడంటే ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ఫిబ్రవరి ఇరవై ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపు ఇది క్లోజ్ అవుతుంది సో కాబట్టి డేట్ గుర్తుపెట్టుకోండి మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది అప్లికేషన్ డేట్ అంటే థర్టీన్త్ రోజున స్టార్ట్ అయింది సార్ థర్టీన్త్ రోజున ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అవ్వడం జరిగింది సో కాబట్టి ఎప్పుడు ఎండ్ అవుతుందంటే ఇరవయో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు సో ఇక్కడ మనము ఈ లింకును ఓపెన్ చేయాలి ఓకేనా సో ఆ లింకును మనము ఓపెన్ చేసినప్పుడు ఏం ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు అంటే చూడండి వెంటనే మనకి ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది ఏ డీటెయిల్స్ లాగిన్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది సో ఇక్కడ మీరు రిజిస్టర్ నెంబర్ మనకు మీరు అప్లికేషన్ ఫామ్లో మనకు ఏదైతే రిజిస్టర్ నెంబర్ ఉంటుందో ఆ రిజిస్టర్ నెంబర్ ఇక్కడ ఎన్రోల్ చేయాలి తర్వాత ఎస్ఎస్సి టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఎస్ఎస్సి టికెట్ నెంబర్ ఎన్రోల్ చేయాలి తర్వాత మీరు అప్లికేషన్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో స్టేజ్ వన్లో అప్లికేషన్ నింపేటప్పుడు ఫిల్ చేసేటప్పుడు ఏ ఫోన్ నెంబర్ అయితే లేదా ఏ మొబైల్ నెంబర్ అయితే మనం ఇచ్చారు మీరు ఇచ్చారో సో దాన్ని ఇక్కడ మీరు ఎన్రోల్ చేయాలి ఎన్రోల్ చేస్తే లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఆ లాగిన్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మీకు ఎలా వస్తుంది అంటే సో మనకు ఇలా డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి అంటే మీ రిజిస్టర్డ్ నెంబరు మీ నేము మీ ఫాదర్ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ మీ జెండర్ అనేది ఆటోమేటిక్గా ఎన్రోల్ అయ్యి ఇక్కడ మీ ఫోటో అండ్ మీ సిగ్నేచర్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది లాగిన్ అయిన తర్వాత మనకు వచ్చే డీటెయిల్స్ ఇవ్వన్నమాట అంటే మీ రిజిస్టర్ నెంబర్ వస్తుంది మళ్ళీ చెప్తున్నా మీ నేమ్ రావడం జరుగుతుంది అండ్ ఫాదర్ నేమ్ రావడం జరుగుతుంది అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ అండ్ వాళ్ళ ఫోటో అండ్ వారిచ్చిన సిగ్నేచర్ ఇలా ఓపెన్ అవుతుంది ఇవి మరి ఒకసారి చెక్ చేసుకోవాలి మళ్ళీ మిస్టేక్స్ ఉన్నాయా లేవని చెప్పేసి దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఇక్కడ మనకు ఉంది కదా కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి ఏ ఆప్షన్ అన కంటిన్యూ అనే ఆప్షన్ మనం ఇక్కడ క్లిక్ చేయాలి దెన్ తర్వాత మనకి ఏం ఓపెన్ అవుతుంది అంటే ఇయో డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది ఎప్పుడైతే కంటిన్యూ చేసిన తర్వాత మనకు ఇలా ఒక ఫైవ్ కాలమ్స్ తోటి పెండింగ్ 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 అని చెప్పి ఇలా ఒక ఫైవ్ కాలమ్స్ ఓపెన్ అవుతాయి అంటే మీరు ఫిల్ చేయాల్సిన అనమాట అంటే స్టేజ్ టూలో మనం ఫిల్ చేయవలసిన కాలమ్స్ ఇవన్నమాట అంటే ఫస్ట్ స్టేజ్లో ఏజ్ రియాక్సిలేషన్ స్పెషల్ రిప్రజెంటేషన్ అదర్ డీటెయిల్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ అండ్ స్టడీ డీటెయిల్స్ అని ఇలా ఫైవ్ కాలమ్స్ అనేటివి మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి సో మళ్ళీ మనము ఒక్కొక్క కాలాన్ని ఇక్కడ ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ ఏముంది ఏజ్ రిలాక్సలేషన్ సో దీన్ని మనం ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ పెండింగ్ అని ఉంది కదా సో ఈ పెండింగ్ అనే చోట మనం క్లిక్ చేయాలి సో పెండింగ్ అనే చోట మనం క్లిక్ చేస్తే మనకు ఏం ఓపెన్ అవుతుంది అంటే ఇలా డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి ఓకేనా ఫస్ట్ ఆప్షన్లో ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో ఏజ్ రిలాక్సేషన్ దాన్ని పెండింగ్ అని ఉంది కదా ఆ పెండింగ్ అనే చోట మనం ఓపెన్ చేస్తే మనకు ఈ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ ఫామ్లో మనం చూసుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ యూ ప్రొవైడెడ్ ఇన్ కాలమ్ నెంబర్ నైన్ అండ్ టెన్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ స్టేజ్ వన్ ఓకేనా డు యూ కమ్ అండర్ ద రిజర్వేషన్ కోటా అన్నాడు సో ఇక్కడ మీరు స్టేజ్ వన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మనకు ఆల్రెడీ రిజర్వేషన్ అంటే బీసీ వాళ్ళు బీసీఏ అని బీసీబీ అని బీసీసీ అని ఎస్సీ వాళ్ళు అయితే ఎస్సీ అని ఎస్టీ వాళ్ళు అయితే ఎస్టీ అని చెప్పేసి మనం ఆల్రెడీ ఫిల్ చేసే ఉంటారు అవునా అది ఆటోమేటిక్గా ఇక్కడ తీసుకుంటుంది ఇక్కడ మీరు కొత్తగా క్లిక్ చేయాల్సిన అవసరం లేదు నాన్న మీరు స్టేజ్ వన్ అప్లికేషన్లో ఏ రిజర్వేషన్ కోటాకు చెందినవారు మీరు అక్కడ అప్లై చేశారు కదా కాలం నైన్ కాలం టెన్లో ఆన్లైన్లో మీరు అప్లికేషన్ పెట్టి ఉంటారు ఆల్రెడీ అది ఆటోమేటిక్ ఇక్కడ తీసుకుంటుంది ఇక్కడ పలానా పర్సన్ ఇక్కడ చూడండి ఎస్సీ క్యాండిడేట్ కింద కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఎస్సీ వచ్చింది అంటే లైట్ బబ్లింగ్ ఉంటుందన్న చాలా టిక్ బబ్లింగ్ కాదు లైట్ బబ్లింగ్ తోటి ఇక్కడ ఆల్రెడీ ఇది చూడండి ఈ క్యాండిడేట్ ఎస్సీకి చెందిన వ్యక్తి కాబట్టి ఆటోమేటిక్గా చూడండి ఎస్సీ అని ఆటోమేటిక్గా వస్తుంది ఇక్కడ బీసీ వాళ్ళకైతే ఏ బీసీ అయితే అక్కడ బీసీ అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బీసీబీ వాళ్ళు అయితే బీసీబీ అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంటే ఏ కోటాకు చెందిన వారు ఆటోమేటిక్గా అక్కడ బబ్లింగ్ అనేది రావడం జరుగుతుంది లైట్ బబ్లింగ్ ఉంటుంది చూసుకోండి ఓకేనా సో కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ ఇక్కడ ఎస్సీ వాళ్ళకు బబ్లింగ్ వచ్చేసింది తర్వాత ఇది చాలా ఇంపార్టెంటు చాలామంది అడుగుతున్నారు సో గత వీడియోలో మనకు చాలామంది ఆస్పరెంట్స్ అడిగిన డౌట్ ఏంటంటే ఓబీసీ వేరా నాన్ క్రిమిలియర్ వేరా అని చెప్పేసి రెండు ఒకటేనా సార్ అని చెప్పేసి మై డియర్ ఆస్పరెంట్స్ ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ సో ఓబీసీ అనేది కేవలం సెంట్రల్ పరీక్షకు మాత్రమే సెంట్రల్ ఎగ్జామ్స్కు మాత్రమే కన్సిడర్ చేస్తారు ఓబీసీ అనేది స్టేట్ ఎగ్జామ్స్ వైజ్ మనం చూసుకుంటే బీసీఏ బీసీబీ బీసీసీలా సబ్ క్యాటగిరీస్ అనేటివి ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఓబీసీ అనేది ఇక్కడ మనకు స్టేట్లో పనిచేయదు అది సెంట్రల్ ఎగ్జామ్స్కి పనిచేస్తుంది కాబట్టి ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉంటారో సో ఆ బీసీ క్యాండిడేట్స్ చాలా గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఇది ఏంటిది మెయిన్ పాయింట్ ఇక్కడ బీసీ క్యాండిడేట్స్ అని చూడండి బీసీ క్యాండిడేట్స్ ఓన్లీ అన్నాడు ఇక్కడ సో ఎస్సీ ఎస్టీ యాక్స్పీరియన్స్కి అవసరం లేదు ఇది ఓన్లీ బీసీ క్యాండిడేట్స్ అంటే బీసీఏ వాళ్ళ బీసీ బిసిడిఈ వాళ్లకు సంబంధించింది మాత్రమే ఇది చూసుకోండి సో కాబట్టి బీసీ క్యాండిడేట్స్ ఓన్లీ ఇక్కడ ఏం మరి బీసీ క్యాండిడేట్స్ ఏమి ఇచ్చాడు ఐ బిలాంగ్స్ టు క్రిమిలేయర్ ఐ డు నాట్ బిలాంగ్స్ టు క్రిమిలేయర్ అని రెండు ఆప్షన్ ఇచ్చాడు సో ఇది చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి పొరపాటున మీరు మిస్టేక్ చేశారా మీకు వర్తించవలసిన రిజర్వేషన్ వర్తించదు ఎందుకంటే దిస్ ఈజ్ ద అవర్ లైఫ్ మన లైఫ్కు సంబంధించి మన జీవితానికి సంబంధించింది కాబట్టి సక్సెస్ఫుల్గా ఒక స్టేజ్ని దాటాం సో ఇంకా మనకు రెండు స్టేజ్లే ఉన్నాయి అందులో సెకండ్ స్టేజ్ అప్లికేషన్ కూడా ఈజ్ ద వెరీ వెరీ కీ రోల్ ఆఫ్ ది లైఫ్ సో చూసుకోండి కాబట్టి ఐ బిలాంగ్స్ టు క్రిమిలేయర్ అన్నాం ఐ డు నాట్ బిలాంగ్స్ టు క్రిమిలేయర్ అసలు ఏం సార్ ఇది నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలా వద్ద అని చెప్పి చాలామంది ఇక్కడ మాకు కామెంట్స్ చేయడం అనేది జరిగింది అయితే మైటి రాస్ప్రెండ్స్ కుటుంబ సంవత్సర ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉంటే వారి ఇక్కడ నాన్ క్రిమిలేయర్ కిందికి వస్తారు సంవత్సర ఆదాయం కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల కంటే ఎక్కువ ఉంటే వారు లేయర్ కిందికి వస్తారు ఎవరైతే క్రిమిలేయర్ కిందికి వస్తారో వారికి రిజర్వేషన్ అనేది వర్తించదు ఓకేనా బీసీ క్యాండిడేట్స్ గుర్తుపెట్టుకోండి ఓన్లీ బీసీ క్యాండిడేట్స్కే కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు తక్కువ ఉంటే వారికి నాన్ క్రిమిలేయర్ అని సర్టిఫికేట్ పెట్టుకోవాలను అవునా ఎనిమిది లక్షల కంటే ఎక్కువ ఉంటే వారు క్రిమిలేయర్ అవుతారు చూడండి అందుకే చూడండి ఐ బిలాంగ్స్ టు క్రిమిలేయర్ అన్నాడు అంటే నేను క్రిమిలేయర్కి చెందిన వ్యక్తిని అంటున్నాడు ఐ డు నాట్ బిలాంగ్స్ టు క్రిమిలేయర్ అంటున్నాడు నేను క్రిమిలేయర్ కిందికి రాను నేను క్రిమిలేయర్ పరిధిలోకి రాను అన్నమాట అంటే కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉన్న వాళ్ళకు వర్తిస్తుంది ఎనిమిది లక్షల లోపు ఉండే వరకు క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఇవ్వరు అందుకే ఖచ్చితంగా మనకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కావాలని చెప్పిన అంటే వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉన్నవారికి మాత్రమే బీసీ క్యాండిడేట్స్కి ఇది నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓన్లీ బీసీ క్యాడిడేట్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బీసీ క్యాడిడేట్స్కి మాత్రమే నాన్న నాన్ క్రిమినలయర్ సర్టిఫికేట్ వస్తుంది ఓకేనా సో అది ఇక్కడ ఎస్ఆర్ నాన్ పెట్టుకోవాలి చూసుకోండి జాగ్రత్తగా ఓకేనా సో అంటే ఎనిమిది లక్షల లోపు వస్తే వాళ్ళు ఐ డు నాట్ ద బిలాంగ్ టు క్రిమిన ఇయర్ ఎనిమిది లక్షలు ఆదాయం ఎక్కువ ఉంటే ఐ బిలాంగ్స్ టు క్రిమిన ఇయర్ కిందకి వస్తారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఓకేనా సర్టిఫికేట్ చూసుకోవాలి తర్వాత ఇది బీసీలో ఎవరైతే సబ్ క్యాస్ట్ ఈ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ కాలం ఓపెన్ అవుతుంది ఓకేనా బీసీలో సబ్ క్యాస్ట్ ఈ అనేది ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఈ కాలం ఓపెన్ అవుతుంది దాంట్లో వాళ్ళు ఏ తెగకు చెందిన వాళ్ళు దేనికి చెందిన అనేది అక్కడ కాలం వస్తుంది ఆ కాలాన్ని ఫిల్ చేయాలి ఇది ఓన్లీ ఈ వాళ్ళకు మాత్రమే దెన్ తర్వాత ఇక్కడ ఓన్లీ ఏబి ఓ ఎస్టీ క్యాండిడేట్స్ అంటే ట్రైబల్ ఏరియాస్లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఎస్టీలకు సంబంధించి గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఎస్టీలకు సంబంధించి దేనికి సంబంధించి అంటే ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించింది ఇక్కడ అవునా సో ఎవరైతే ట్రైబల్స్ ఎస్టీలు ఉంటారో ఆ ట్రైబల్ ఎస్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ట్రైబల్ ఎస్టీలో ఉంటే వాళ్ళు ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఫిల్ చేయాలి ట్రైబల్ ఎస్టీ కాదు జనరల్ ఎస్టీ వేరు ఇక్కడ ట్రైబల్ ఎస్టీ వేరు సో ట్రైబల్ ఎస్టీ ఉంటే ఏంటంటే వాళ్ళకు ఫిజికల్ మెజర్మెంట్లో కొన్ని హైట్ విషయంలో కానీ చెస్ట్ విషయంలో కానీ కొంత తగ్గింపు అనేది ఉంటుంది కాబట్టి సో అలా ఎవరైతే ట్రైబల్ ఎస్టీ ఉంటే మాత్రమే ఎస్ అని క్లిక్ చేయాలి ఒకవేళ ట్రైబల్ ఎస్టీ కాకుండా జనరల్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటారో దాన్ని ఇక్కడ నో అని చెప్పేసి క్లిక్ చేయాలి ఒకవేళ ఎస్సాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ వాళ్ళకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అంటే ఎక్కడ ప్లేసు ఆ ఏరియా ఎక్కడ అవునా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు వై వైజాగ్ దగ్గరలో అరుకు ఉంది అవునా సో అలాంటి అరుగు ప్రాంతాలు అంది చేయాలి ట్రైబల్ ఏరియా కాబట్టి అప్పుడు కొన్ని ఏరియాస్ ఇస్తుంది అనమాట ట్రైబల్ ఏరియాస్ ఏపీలో మనకు ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఉన్నాయో ఆ ప్లేసెస్ వస్తాయి వాళ్ళకి అక్కడ క్లిక్ చేయాలి ఎప్పుడు ఇది ఎస్ అని క్లిక్ చేసిన వాళ్ళకు మాత్రమే అది ట్రైబల్ ఎస్టీస్కి మాత్రమే జనరల్ ఎస్టీస్కి కాదు ఓకేనా సో ఎక్కువ మంది నోనే ఉంటారు చాలా రేర్గా మనకు ఈ ట్రైబల్ ఎస్టీల వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు మాత్రం ఎస్ అని పెట్టుకోవాలి జనరల్ ఎస్టీ క్యాండిడేట్స్ కాదు గుర్తుపెట్టుకో ఓకేనా దాని తర్వాత డూ యూ క్లైమ్ ఏజ్ రిలాక్సేషన్ అండర్ ద కేటగిరీ ఎంప్లాయీ ఆఫ్ ద ఏపీ ఏపీలో ఏమైనా గవర్నమెంట్ జాబ్లో పనిచేస్తున్న వ్యక్తివా అని అడుగుతున్నాడు సో ఎవరైనా ఏపీలో ఆల్రెడీ అయినా ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ చేసి ఉంటే వాళ్ళు ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేయాలి లేదంటే నాన్ క్లిక్ చేయాలి ఒకవేళ ఎస్ అన్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది సార్ అంటే ఎస్ఎన్ క్లిక్ చేస్తే నువ్వు ఏ డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తివి ఏ ఆ డిపార్ట్మెంట్లో నువ్వు ఎప్పుడు చేరావు ఎన్ని సంవత్సరాలు పనిచేసావు అని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఓకేనా అంటే ఎవరు ఇక్కడ ఎంప్లాయ్ ఆఫ్ ద ఏపీ గవర్నమెంట్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్లో ఎవరైనా ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైనా ఉన్న వాళ్ళైతే ఎస్ఎన్ క్లిక్ చేయండి లేని వాళ్ళు నాన్ క్లిక్ చేసేయండి దేని తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే సో వాళ్ళు కూడా ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేయాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేని వాళ్ళైతే ఇక్కడ నాన్ క్లిక్ చేసేయండి ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ డీటెయిల్స్ అడుగుతుంది అంతే వాళ్ళ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది దాని తర్వాత ఎన్సీసీ ఎవరికైనా ఉందా ఎన్సీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేయండి ఎన్సీ సర్టిఫికేట్ లేకపోతే నో అన్ క్లిక్ చేయండి ఎన్సీఈ సర్టిఫికేట్ ఉంటే కదా ఎస్ఎన్ క్లిక్ చేయండి లేని వాళ్ళైతే నోన్ క్లిక్ చేయండి ఇక్కడ దాని తర్వాత సో ఇది కూడా ఎంప్లాయ్మెంట్ ద స్టేట్ ఆఫ్ సెన్సెస్ డిపార్ట్మెంట్ డ్యూరింగ్ సో ఇది కూడా మనకి ఇక్కడ నోన్ క్లిక్ చేసేయండి ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించింది కూడా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ కూడా నో అని చెప్పేసి క్లిక్ చేయండి దీని తర్వాత డ్యూ క్లైమ్ ద ఏజ్ రిలాక్సేషన్ గార్డ్స్ సో ఇక్కడ చూడండి హోమ్ గార్డ్ క్యాటగిరీస్ చెందిన వ్యక్తి సో ఎవరైతే హోమ్ గార్డ్ కేటగిరీస్ ఉంటారో సో వాళ్ళు గార్డ్గా వర్క్ చేస్తున్న వా చేసిన వాళ్ళు కావచ్చు గతంలో చేస్తున్న వారు ఎవరైనా సరే గార్డ్స్ చెందిన వారైతే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి లేని వాళ్ళైతే నో అని క్లిక్ చేయండి సో ఒకవేళ హోంగార్డ్స్ వారు ఎవరైనా ఉంటే ఎస్ఎన్ క్లిక్ చేస్తే ఏమడుగుతున్నారు అంటే సేమ్ ఎప్పుడు ఉద్యోగంలో చేరావు ఎక్కడ పనిచేసావు సర్వీస్ ఎంత ఓకేనా సో కాబట్టి అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేస్తే వస్తాయి కాబట్టి హోంగార్డ్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేయండి గార్డ్ లేని వాళ్ళంతా నో అని చెప్పేసి క్లిక్ చేసేది సరిపోతుంది దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ సో ఎకనమికల్ ఈడబ్ల్యూఎస్ కింద ఎవరైతే వస్తారో ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ మాకు ఉంది సార్ అన్న వాళ్ళైతే సో ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేయండి ఈడబ్ల్యూఎస్ లేదు మా సర్టిఫికేట్ లేదు మేము ఈడబ్ల్యూఎస్ కూడా కిందికి రాము అన్న వాళ్ళు నాన్ క్లిక్ చేయండి ఈడబ్ల్యూఎస్ అంటే ఇది కూడా సార్ అగ్రవర్ణాలలో పేదవారికి రిజర్వేషన్ కల్పిస్తూ మనం ప్రభుత్వం మటుకొచ్చింది సో ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో ఆ ఓసీ క్యాండిడేట్స్లో కానీ అగ్రవర్ణ కులాల్లో కానీ ఎవరైతే ఉంటారో అందులో వాళ్ళకు ఎకనమికల్ వీకర్ సెక్షన్ అని చెప్పేసి మనకు ఒక సర్టిఫికేట్ ఉంటుంది ఎంఆర్ ఆఫీస్ సార్ ఇది కూడా మనకు ఓకేనా సో ఎకనమికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇక్కడ ఈడబ్ల్యూస్ కోట కావాలి అనుకున్న వాళ్ళైతే ఓకేనా అంటే ఓసీ క్యాండిడేట్స్ ఎక్కువగా ఉంటారు ఇక్కడ సో ఆల్మోస్ట్ ఉంటే ఎస్ అని కొట్టండి లేని వాళ్ళు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ లేకపోతే నో అని చెప్పేసి క్లిక్ చేయండి సో ఇక్కడ కూడా ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ రావాలి అంటే కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల కంటే లోపు ఉండాలి ఎక్కువ ఉంటే నీకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ రాదు ఇది ఓసీ వాళ్ళకి ఎక్కువగా వర్తిస్తున్న గుర్తుండి అగ్రవర్ణాలో పేదవారికి మళ్ళీ సార్ ఇక్కడ ఎస్సీలక ఇది ఎస్టీలక ఇది బీసీలక కాదు బీసీలకు ఆల్రెడీ అయిపోయింది ఎస్సీ ఎస్టీలకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉండదు ఇది అగ్రవర్ణాలో చెప్తాను అందుకే ఎగ్జాంపుల్ చెప్పినా ఓసీ క్యాండిడేట్స్ అని చెప్పినా ఓకేనా వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ అనే సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి లేని వాళ్ళు నో అని చెప్పేసి క్లిక్ చేయండి ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను జాగ్రత్తగా చేసుకున్నాను ఎందుకంటే దిస్ ఇస్ ద లైఫ్ కాబట్టి ఇలా అంతా అయిపోయిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయాలి సేవ్ అనే ఆప్షన్ కడ క్లిక్ చేయాలి చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇలా అప్డేట్ అయిపోయినట్టు అంటే ఫిల్ అయిపోయినట్టు వస్తుంది అప్పుడు ఇక్కడ ఒక రైట్ మార్క్ వస్తుంది ఎలా సార్ అంటే ఇలా ఇలా ఎలా వస్తుందంటే మనకు ఇలా రైట్ మార్క్ అంటే మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక రైట్ మార్క్ వస్తుంది అవునా అలా వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ అంటే ఇయో సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలి స్పెషల్ రిప్రజెంటేషన్ కాడికి వెళ్ళాలి ఇయో ట్రెండింగ్ సెకండ్ కాడికి వెళ్ళాలి సెకండ్ కార్డికల్కి వెళ్తే మనకి ఏమొస్తుంది అంటే ఇది ఓపెన్ అవుతుంది ఇగో స్పెషల్ రిప్రజెంటేషన్ స్టేజ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది సో డూ యూ క్లైమ్ బెనిఫిట్స్ ఆఫ్ స్పెషల్ రిప్రజెంటేషన్ ఫర్ ద పోస్ట్ కోడ్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ సో ట్వంటీ వన్ ట్వంటీ త్రీ పోస్ట్ల వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది ఇది ఎస్ అని క్లిక్ చేస్తే ఏమొస్తుంది సార్ అంటే చూడండి ఎస్ఎన్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది అంటే ఇక్కడ మనకు అప్లికేషన్ క్యాడికేట్ అంటే ఎన్సిసి క్యాండిడేటా సీపీపీ క్యాండిడేటా సిడిఐ క్యాండిడేటా ఎంఎస్ ఎంఎస్పి క్యాండేటా హెచ్జీ క్యాండిటా అని వస్తుంది అంటే హోంగార్డా లేకుంటే నావీలో పనిచేసావా ఆర్మీలో పనిచేసావా ఎన్సీ సర్టిఫికేట్ ఉందా అలా ఎవరైతే ఈ కేటగిరీ చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఎస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఈ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి ఒకవేళ నో నేను హోంగార్డ్ కాదు ఆర్మీ మ్యాన్ కాదు నేవీ కాదు ఎన్సీ సర్టిఫికేట్ లేదు ఏమీ లేవన్న వాళ్ళు ఇక్కడ ఏం చేయాలి నో అని చెప్పేసి క్లిక్ చేయండి ఓకేనా ఎవరైతే ఎన్సీ సర్టిఫికేట్ ఉంటే ఎన్సీ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు ఎన్సీసీ అని క్లిక్ చేసినప్పుడు ఎన్సీసీ అని క్లిక్ చేస్తే ఎన్సీసీలో మళ్ళీ ఎన్సీసీ ఏనా ఎన్సిసి బీనా ఎన్సిసిసినా ఇలా కేటగిరీస్ ఉంటాయి ఇక్కడ అది మళ్ళీ డీటెయిల్స్ అడుగుతుంది సో గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఈ ఎన్సి సర్టిఫికేట్ కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడ ఎస్ఎం చేయండి అది ఏం లేదు సార్ మాకు జనరల్ పర్సన్స్ అనుకుంటే వాళ్ళు ఇక్కడ నో అని చెప్పేసి సేవ్ చేసిన అయిపోతుంది అంతే ఇక్కడ ఒకటే స్టేజ్ స్టేజ్లోనా సెకండ్ పెండింగ్లో సెకండ్ కాలంలో ఏముండదు జస్ట్ నీకేమైనా గతంలో సర్టిఫికేట్స్ ఉన్నాయా హోంగార్డ్ చెందిన వ్యక్తివా ఎక్స్ సర్వీస్ మ్యాన్వా ఆర్మీలో పనిచేసావా నావీలో పనిచేసావా ఎయిర్ ఫోర్స్లో పనిచేసావా హోంగార్డ్ చెందిన వ్యక్తివా ఏవైనా డీటెయిల్స్ ఉంటే ఇక్కడ క్లిక్ చేయాలి ఎస్ఎన్ క్లిక్ చేసి ఇందులో నువ్వు ఏ డిపార్ట్మెంటో క్లిక్ చేసుకోవాలి అర్థమైందా అది కాన్సెప్ట్ ఇక్కడ ఓకేనా సో జనరల్ పర్సన్స్ అయితే ఏం చేయాలి నో అని చెప్పేసి క్లిక్ చేయండి క్లిక్ చేసి సేవ్ అని ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకు సెకండ్ కాలం క్లియర్ అయిపోతుంది ఇంత సింపుల్ సెకండ్ పెద్ద ప్రాబ్లం లేదు సెకండ్ కాలం ఇస్ కంప్లీట్ దెన్ థర్డ్ అదర్ డీటెయిల్స్ అన్నాడు మళ్ళీ ఇది క్లిక్ చేయండి థర్డ్ వన్ క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుందని అంటే ఇది ఓపెన్ అవుతుంది థర్డ్ వన్ ఏంటిది సో రిటర్న్ ఫైనల్ టెస్ట్ అంటే ఎగ్జామ్ నువ్వు ఎక్కడ రాయాలనుకుంటున్నావో ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ పెట్టాలి ఫైనల్ ఎగ్జామ్స్ అంటే ఈవెంట్స్ అయిపోయిన అనంతరం క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నావో వాళ్ళ ప్రిఫరెన్స్ చేయాలి ఇక్కడ సో ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే విశాఖపట్నం కాకినాడ గుంటూరు తిరుపతి కర్నూలు ఇలా వస్తుంటుంది సో అలా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి సెకండ్ ప్రిఫరెన్స్ అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి సరిపోతుంది తర్వాత నీ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా టిల్ టుడే పోలీస్ స్టేషన్లలో మన పేరు మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నవారు అయితే వారిక్కడ ఎస్ అని క్లిక్ చేయండి ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు అనుకుంటే వాళ్ళు ఇక్కడ నో అని చెప్పేసి చెప్పండి క్రిమినల్ కేసులు ఉంటే లేని లేనివారైతే నో అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయండి ఒకవేళ ఎస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఏ పోలీస్ స్టేషన్ ఎప్పుడు అనే డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ ఓకేనా దెన్ తర్వాత ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఉద్యోగంలో పనిచేసి డిస్మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించబడ్డ వారు ఎవరైనా ఉంటే సో వాళ్ళు ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేయండి ఆ లేని వాళ్ళు ఏం చేయండి నాన్ క్లిక్ చేయండి అంత సింపుల్ ఏం లేదన్న ఒకవేళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ లేదా లోకల్ గో లోకల్ బాడీస్లో కానీ ఏదైనా సంస్థ కింద నువ్వు పనిచేసి ప్రభుత్వం కింద పనిచేసి మధ్యలో సస్పెండ్ అయినా కానీ డిస్మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి లేని వాళ్ళైతే నో అని చెప్పేసి క్లిక్ చేయండి ఓకేనా సో చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి మళ్ళీ సేవ్ అని చెప్పేసి క్లిక్ చేసేయండి చేస్తే మనకు థర్డ్ అప్లికేషన్ ఇస్ ద కంప్యూటేట్ థర్డ్ వన్ యో ఇలా వస్తేస్తుంది అప్డేటెడ్ రైట్ క్లియర్స్ క్లియర్ అని దెన్ నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఫోర్త్ ఏంటిది పోస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది సో అది క్లిక్ చేస్తే ఏమవుతుంది మనకు యో ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ వస్తుంది సో ఫోర్త్ స్టేజ్లో పోస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ వస్తుంది సో అది సెలెక్ట్ చేస్తే మనకు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇస్తుంది ఒకటి ఏంటట పీసీ సివిల్ మెన్స్ అండ్ ఉమెన్స్ అండ్ ఏపీఎస్పి ఓన్లీ మెన్స్ అంటే ఏ పోస్టుకు నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నావో అది ఇక్కడ క్లిక్ చేసుకో ఫస్ట్ అయితే ఫస్ట్ సెకండ్ అయితే సెక్స్ సెకండ్ ఇక లేడీస్కి అయితే ఆటోమేటిక్ ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటారు ఎందుకంటే ఏపీఎస్పి అనేది కేవలం మెన్స్కు మాత్రమే కాబట్టి సో ఉమెన్స్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ మాత్రమే కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఆటోమేటిక్గా ఇక బాయ్స్ ఎవరైతే ఉంటారో మెన్స్ వాళ్ళు పీసీ సివిల్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా లేదా ఏపీఎస్పికి సెకండ్ ప్రయారిటీ ఇస్తారా చూసుకోవాలి ఒకవేళ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే ఏం వస్తుంది మనకు అంటే ఇదో చూడండి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే ఏమొస్తుందంటే ఇయ్యో ఎస్సిటి పీసి సివిల్స్ అంటే ఇక్కడ ఏమొస్తుందంటే డిస్టిక్స్ వస్తుంది అంటే నువ్వు ఏ డిస్టిక్ ప్రయారిటీవు ఫస్ట్ అంటే చూడండి ఇక్కడ ఏ డిస్టిక్ అంటే చూడండి ఇప్పుడు ఓకేనా ఇయ్యో శ్రీకాకుళమా విజయనగరమా విశాఖపట్నమా రూరరా విశాఖపట్నం సిటీయా ఈస్ట్ గోదావరి రాజమండ్రి రాజమండ్రియా వెస్ట్ గోదావరి కృష్ణా విజయవాడ ఇలా నీ ప్రయారిటీ ఇచ్చుకుంటే వెళ్ళాలి సో లోకల్ కింద నువ్వు ఎవరైతే ఉంటారో లోకల్ కింద లోకల్ డిస్టిక్ ఇచ్చుకోండి ఫస్ట్ అయితే నేను లోకల్ కాస్త నేను నా నాన్ లోకల్లో కొడతా అనుకున్న వాళ్ళు నాన్ లోకల్ పెట్టుకోవచ్చు లేదు సార్ నేను లోకల్ చూసుకుంటా అంటే ఎవరైతే ఏ డిస్టిక్లో చెందిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఏ డిస్ట్రిక్కు చెందిన అభ్యర్థులు అయితే ఎవరైతే ఉంటారో వారు ఆ డిస్ట్రిక్ట్ కూడా ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి సెకండ్ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళ ఇష్టం యాజన్స్ మీ ఇష్టం నాన్నది మీ పక్కన ఉన్న పక్కన ఉన్న డిస్టిక్ ఇచ్చుకుంటారా పక్కన ఉన్న డిస్టిక్ ఇచ్చుకోండి ఓకేనా లేదు వేరే స్టే డిస్ట్రిక్ ఇస్తానంటే వేరే డిస్టిక్ ఇచ్చుకోండి సో ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మాక్సిమం మీ లోకల్ డిస్ట్రిక్ట్ ఇచ్చుకొని దెన్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఫోర్త్ ఫిఫ్త్ ఇలాంటి ప్రిఫరెన్స్ ఇవి మాత్రం వేరే డిస్టిక్స్ ఇక్కడ మీరు చూసుకోండి ఆ డిస్టిక్స్కి మీరు ఇక్కడ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఉంది కదా ఇయ్యా నువ్వు ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ఆటోమేటిక్గా సెకండ్ ఏం చేసుకుంటావు ఏపీ ఎస్పి సెలెక్ట్ చేసుకోవాల్సింది అబ్బాయి ఇది ఓన్లీ మెన్స్కి మాత్రమే సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తే మనకి ఇది ఏమొస్తుంది అంటే చూడండి ఇది ఇలా ఓపెన్ అవుతుంది ఏంటిది ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సో మనం నాలుగు నాలుగు ఉంటాయి ఈ నాలుగిట్లో ఏదో ఒక డిస్టిక్ ఇచ్చుకోవచ్చు శ్రీకాకుళం తీసుకుంటావా లేదా రాజమండ్రి తీసుకుంటావా లేదంటే ప్రకాశం డిస్టికా లేదంటే చిత్తూరు డిస్టికా ఇది ఓన్లీ ఏపీఎస్పికి మాత్రమే ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే సెకండ్ స్టేజ్ సెకండ్ ప్రిఫరెన్స్ నువ్వు ఇచ్చుకున్నావు అనుకోండి సెకండ్ ప్రిఫరెన్స్ అప్పుడు మనకు నాలుగు ఉంటాయి కదా సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిస్టిక్ ఇచ్చుకోవాలి ఇక్కడ నువ్వు ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క ఆప్షన్ ఇచ్చుకోవాలి ఇక్కడ అయిపోయిందా ఇది అయిపోయిన తర్వాత మనకు ఇయ్యో ఇలా పోస్ట్ ప్రిఫరెన్స్ క్లియర్ వస్తేస్తుంది క్లియర్గా రైట్ మార్క్ వస్తుంది అప్డేట్ అనేది వస్తుంది దెన్ నెక్స్ట్ ఏంటిది స్టడీ డీటెయిల్స్ ఇది ఓపెన్ అవ ఇది ఓపెన్ చేయాలి ఇది ఓపెన్ చేస్తే ఆర్ యూ లోకల్ ఆర్ నాన్ లోకల్ సో లోకల్ క్యాండిడేటా నాన్ లోకల్ క్యాండిడేటా అని అడుగుతుంది సో లోకల్ క్యాండిడేట్ వాళ్ళు లోకల్ పెట్టుకోండి నాన్ లోకల్ నాన్ లోకల్ పెట్టుకోండి సో అందరు ఆల్మోస్ట్ లోకల్ ఉంటారు కాబట్టి లోకల్ చూసుకోండి ఇక్కడ ఓకేనా దెన్ తర్వాత మైగ్రేట్స్ ఉన్నారు ఎవరైనా తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్కు మైగ్రేట్స్ అయిన వాళ్ళు ఉన్నారా డు యూ మైగ్రేట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ అవునన్న వాళ్ళు ఎస్ అని చెప్పండి లేదు బై బర్త్ ఆంధ్రప్రదేశ్ అనుకున్న వాళ్ళు ఇక్కడ ను అని చెప్పేసి క్లిక్ చేయండి అవునా దెన్ తర్వాత లోకల్ స్టేటస్ సెలెక్ట్ ద రెగ్యులర్ స్టడీస్ లేదా రెసిడెన్స్ డీటెయిల్స్ అన్నాడు సో నువ్వు రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యావా రెగ్యులర్ కంటిన్యూగా చేస్తే స్టడీ రెగ్యులర్ స్టడీస్ అని ఇవ్వండి లేదంటే రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు ఇక్కడ అంటే రెసిడెన్స్ డీటెయిల్స్ ఇవ్వచ్చు ఓకేనా రెగ్యులర్ అయిన వాళ్ళు రెగ్యులర్ చేయండి అలా చేసిన తర్వాత మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏం సార్ అంటే ఇక్కడ అయ్యో ఫోర్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ మీకు ఆ రోజు నేను ఫస్ట్ వీడియో కూడా చెప్పాను ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలని చెప్పాను ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలని చెప్పేసి మేము మొదటి వీడియోలో చెప్పడం జరిగింది అవునా సో ఇక్కడ చూడండి ఫోర్త్ క్లాస్ ఏ మంత్ ఏ ఇయరు స్కూల్ నేము ఆ స్కూల్ ఏ డిస్టిక్లో ఉంది సేమ్ ఫిఫ్త్ క్లాస్ ఏ మంత్ ఏ ఇయర్లో చదివావు ఆ స్కూల్ పేరేమిటి ఆ స్కూల్ ఏ డిస్టిక్లో ఉంది ఎందుకంటే నువ్వు లోకలా నాన్ లోకల్ డిసైడ్ చేసేది ఇది మాత్రమే నాన్న నువ్వు లోకలా నాన్ లోకల్ డిసైడ్ చేసేది ఈ స్టడీ మాత్రమే గుర్తుపెట్టుకో సో కాబట్టి అలా ఫోర్త్ నుంచి టెన్త్ వరకు నువ్వు ఏ మంత్లో చదివావు ప్లస్ ఏ ఇయర్లో చదివావు అండ్ ఆ స్కూల్స్ నేమ్స్ ఏంటివి ఒకటే స్కూల్ అనుకోండి ఒకటే స్కూల్ పెట్టుకోను నువ్వు ఇప్పుడు కొందరు ఫోర్త్ టు టెన్త్ ఒకే స్కూల్లో ప్రిపేర్ అవుతారు కాబట్టి సో మంత్ ఇయర్ స్కూల్ నేమ్ అదే ఉంటుంది డిస్ట్రిక్ట్ నేమ్ అదే ఉంటుంది మళ్ళీ మంత్ మారుతుంది ఇయర్ మారుతుంది స్కూల్ నేమ్ సేమ్ ఉంటుంది ఒకటే స్కూల్లో ఉంటే సేమ్ అవే నేమ్స్ పెట్టుకోవచ్చు అదే డిస్ట్రిక్ట్ పెట్టుకోవచ్చు జస్ట్ ఇయర్ మారుతుంది మంత్ మారుతుంది రకరకాల స్కూల్స్లో అంటే అదే డిస్టిక్లో వేరే వేరే విద్యా సంస్థల్లో స్కూల్స్లోను కూడా ప్రిపేర్ అయితే ఆ స్కూల్ నేమ్ ఆ డిస్టిక్ రాసుకోవాలి ఇక్కడ సో అలా ఫోర్త్ టు టెన్త్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని చెప్పేసి ఇక్కడ ఎలాంటి అడగలేదు చూడండి ఇక్కడ ఎలాంటి సర్టిఫికేట్స్ అప్లోడింగ్ అడగలేదు ఇక్కడ సో ఫోర్త్ టు టెన్త్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ సో ఇక్కడ మనకు క్లియర్ అనే క్లియర్ అండ్ ఆప్షన్ వస్తుంది సో కిందకి వెళ్ళినప్పుడు మనకు సబ్మిట్ అని కొట్టేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఇలా ఫిఫ్త్ డీటెయిల్స్ కూడా క్లియర్ అయిపోతుంది క్లియర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే సబ్మిట్ అప్లికేషన్ సో ఇవన్నీ ఇలా నీకు రైట్ మార్క్స్ వచ్చిన తర్వాత దెన్ నెక్స్ట్ సబ్మిట్ అప్లికేషన్ అనేది వస్తుంది సో ఈ సబ్మిట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేస్తే దెన్ సబ్మిట్ అనేది అవుతుంది అప్పుడు నీకు ఏమొస్తుంది సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఏమస్తుంది సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ వస్తుంది సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఏమొస్తుంది సక్సెస్ఫుల్లీ వస్తుంది వచ్చిన తర్వాత యో డౌన్లోడ్ దా అప్లికేషన్ పెట్టుకోండి సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి బీసీ వాళ్ళకు మాత్రమే ఇక్కడ నాన్ క్రిమిలేయర్ అడుగుతున్నాడు ఎవరైతే స్టడీ సర్టిఫికేట్స్ లేవో వాళ్ళు ఇక్కడ రెసిడెన్షియల్ క్లిక్ చేయాలన్నా స్టడీ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు రెగ్యులర్గా లేని వాళ్ళు రెసిడెన్షియల్ డీటెయిల్స్ అడిగాడు సో రెసిడెన్షియల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ ఎలాంటి సర్టిఫికేట్స్ కూడా మిమ్మల్ని అప్లోడ్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరగలేదు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఈవెంట్స్కి వెళ్తావో అప్పుడే అన్ని సర్టిఫికేట్స్ అనేటివి వెరిఫికేషన్ అనేది ఉంటుంది సో కాబట్టి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక సెట్టు అండ్ జిరాక్స్ ఒక సెట్టు జిరాక్స్ కూడా ఒక సెట్టు అండ్ విత్ గెజిటెడ్ సిగ్నేచర్స్ జిరాక్స్ మీద జిరాక్స్ సెట్ మీద గెజిటెడ్ సిగ్నేచర్స్ పెట్టి ఒక వరిజినల్ సెట్ ఖచ్చితంగా ఉండాలి అండ్ జిరాక్స్ సెట్టు ఒకటి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఇంకోటి స్పేర్లో పెట్టుకోండి ఒకవేళ పొరపాటున ఒకవేళ ఏదైనా ఫామ్ మర్చిపోయినా లేదా మధ్యలో జిరాక్స్ సెట్ మర్చిపోయినా జిరాక్స్లో ఒక ఫామ్ మర్చిపోయినా కానీ సెకండ్ సెట్ అనేది మనకు యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి సో వీలైతే ఇంకొక జిరాక్స్ సెట్లు రెండు పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమం ఇక్కడ ఓకేనా ఒక సెట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ సెకండ్ సెట్ మనకు ఉంటుంది కాబట్టి సో ఒరిజినల్ ఒక సెట్ జిరాక్స్ ఒక సెట్ మాత్రం ఖచ్చితంగా మీరు ఈవెంట్స్కి వెళ్ళే ముందు తీసుకువెళ్ళాలి అక్కడ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అండ్ మీకు అడ్మిట్ కార్డ్ అనేది ప్లస్ ఈవెంట్స్ ఎప్పుడు అనేది బోర్డు వాళ్ళు మళ్ళీ 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 మనకు ఒక నోట్ ద్వారా రిలీజ్ చేస్తారు సో కాబట్టి దయచేసి ఈవెంట్స్ ఎప్పుడు ఉండొచ్చు ఎప్పుడు ఉండొచ్చు కాదు ఉండే సమయానికి అవి ఉంటాయి కాబట్టి మీ ప్రిపరేషన్ మీ ప్రాక్టీస్ మీ ప్రిపరేషన్ ప్లానింగ్ ఎక్కడ కూడా ఆపకండి జస్ట్ ఇది అప్లై చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే సమయం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం ఫిల్ చేసేసి జాగ్రత్తగా తర్వాత యధావిధిగా మీరు ప్రిపరేషన్ ప్లానింగ్ ఈవెంట్స్కి వెళ్ళిపోండి దయచేసి ఓకేనా ఎక్కువ ఆలోచించకండి టైం వేస్ట్ చేసుకోకండి ఓకేనా సో ఇది మనకు స్టేజ్ టూ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ సో అందరికి కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్